పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టర్ వర్సెస్ ఉద్యోగులుగా పరిస్థితి తయారైంది. జిల్లా కలెక్టర్ కు వ్యతిరేకంగా రెవెన్యూ ఉద్యోగులు అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ రెవెన్యూ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కాన్ఫరెన్స్ల పేరుతో ఉద్యోగులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయం దాటాక పని చేయం, వీడియో కాన్ఫరెన్స్ డైలీవర్ కార్యక్రమాలలో పని దినాలలో మాత్రమే పాల్గొంటామని ఉద్యోగ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఎంఆర్ఓలు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్నది. ఈయన కక్ష సాధిస్తున్నారు. 2014 నవంబర్ 30 నాడు మేము ఉద్యమం ప్రారంభించాం. దానికి ప్రధాన కారణం మా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ సత్యనారాయణ గారిని పండేరు సంబోధించినందుకు ఉద్యమం ప్రారంభించడం జరిగింది. నాటి కలెక్టరు నేటి కలెక్టరు నాటి జాయింట్ కలెక్టర్ కలిపి బాబురావు దానికి ప్రభుత్వం కలుగు చేసుకొని రాష్ట్ర మంత్రిని మధ్యవర్తిగా ఆగమేఘాల మీద జిల్లా మంత్రి గారు గౌరవనీయ పేదలు సుజాత గారిని పంపిస్తే మేడం గారు 1వ తారీఖు మాతో సుదీర్ఘంగా 3-4 గంటలు చర్చించి ఆవిడ మాకు ఏమీ చెప్పలేక ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి తీసుకెళ్ళి మరలా వస్తానని వెళ్ళిపోయారు.